వర్షాకాలం మొదలై నెల రోజులు గడుస్తున్నా నేల తడవకపోవడంతో రైతన్నలు పడుతున్న ఆవేదన అంతా ఇంతా కాదు. ఖరీఫ్కు సమయం మించిపోతున్నా విత్తు కూడా మొలకెత్తకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దిక్కుతోచని స్థితిలో ఇక దేవుణ్ణే నమ్ముకున్నారు. కరుణించమంటూ పూజలు మొదలుపెట్టారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో వర్షాల కోసం భక్తులు పూజలు చేశారు. వర్షాలు కురవాలని గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. తడిబట్టలతో గోదావరి నదీ తీరంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేశారు. నిండు బిందెలను ఓచోట చేర్చి భగవంతుణ్ణి స్తుతిస్తూ ప్రదక్షిణలు చేశారు. వర్షాలు లేవు, వానలు లేవు, పంటలు లేవు, ఇత్తనాలు లేవు, అంత గోల్గోల్లా గోలుతున్నాం. మామిడి తోటలు ఉల్లారిపోతున్నాయి. ముత్తరాశల్లం మాకు మామిడి తోటలు వాడితేనే మా బతుకు. వీటి గురించే మేము పెద్దమ్మకు, పోశమ్మకు, నరసింహస్వామికి, అంజనేయులకు, అందరికి నీళ్లు వస్తున్నాం. మొగులకు దండం పెడతాం, వానదేవునికి దండం పెడతాం. గోదావరి నీళ్లను బిందెలతో తీసుకువెళ్లి ఊళ్ళోని గ్రామదేవతలకు అభిషేకం చేశారు. వర్షాలు కురవాలని వేడుకున్నారు. ఇలా చేస్తే వర్షాలు పడి తమ కష్టాలు తీరుతాయని గ్రామస్తులు అంటున్నారు.